కాంగ్రెస్ కి 50 ఓట్లు వచ్చినా కూడా కష్టమే. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇళ్ళకెళ్ళి వాళ్ళని కొనేసుకుంటారు. ఆల్రెడీ ఫండింగ్ చేస్తున్నారు కొంతమంది నాయకులకి, కాంగ్రెస్ లో ఉన్న నాయకులకి, ఇక్కడ పోటీ చేయండి గెలువుండ్రి మా దాంట్లోకి రాండ్రి అని. సో ఇది పరిస్థితి. ఒకవేళ కాంగ్రెస్ కి ఇట్లా 53తో ఆగకుండా ఏ 60 or 70 వస్తే ఒక 3-4 వెళ్ళిపోయినా కూడా 60 మ్యాజిక్ ఫిగర్, మ్యాజిక్ ఫిగర్, ఎస్. సో ఒకవేళ అట్లా వస్తే తప్పితే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయదు అనేది ఒక టాక్. దీనిపైన మీ ఉద్దేశం? 60 వస్తే కాంగ్రెస్ ఫామ్ చేస్తుంది 100%. 60 వచ్చిన తర్వాత 60 మిగతాది బీజేపీ ఏదైతుందో ఒక 8-15 వరకు రావచ్చు. ఇంకా ఇంకా క్లారిటీ రాలా. 8-7 మినిమం వస్తుంది, 15 కూడా క్రాస్ కావచ్చు. టెంపో వాతావరణం, ఈ బీసీ ఇష్యూ, ఈ కేటగిరీషన్ ఏబిసిడి మాదిగ ఇష్యూ గిట్ట క్లిక్ అయ్యేది ఉంటే మోర్ దాన్ దట్ కూడా ఛాన్స్ ఉంది. అంటే ఇంకా క్యాండిడేచర్ ఎక్కడ ఎవరిని ఇచ్చింది అనేది నేను స్టడీ చేయలే. ఆఫ్టర్ విడ్రాస్ 21-22 మనం ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందాం, అప్పుడు ఏదైతుందో క్లారిటీ చెప్పగలం. అయితే ఒక 10 మినిమం అనుకుందాం, 7 ఆయనకి ఉంటుంది, 10, 60, 70. 70 అయినప్పుడు అక్కడ ఎంత ఉంది స్ట్రెంగ్త్? 7 పోతే 43 కదా. 43 ఇటే 3-4 రావచ్చు. అవును, ఎక్కడ డబ్బులు ఇవ్వకుండా టీఆర్ఎస్ వాళ్ళు ఇటు వస్తారు. 60 స్ట్రెంగ్త్ క్యాంప్ చేస్తారు. 60 చేసుకుంటూ రాజ్భవన్ ఆటోమేటిక్గా 60 అంటే మ్యాజిక్ ఫిగర్. ఏ పరిస్థితిలో ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఈవెన్ బీజేపీ వాళ్ళు కలిసిన ఎంత ఉంటారు? 60 పోతే ఒక 119లో ఒక సీటు పోయింది కదా. 2 కేసీఆర్ చేస్తుండే కదా, 2 గెలిచిండు, ఆయన గెలవడు. రేవంత్ గెలుస్తాడు అనుకుందాం, ఏది మన కొడంగల్ అయితే గెలుస్తాడు కదా, కామారెడ్డి గెలిచిండు. లేదు హుజరాబాద్ లో గెలుచుకుంటూ గజ్వేల్ అయినా గెలిచిండు అనుకుందాం, వాళ్ళిద్దరు కేసీఆర్ మీద చేస్తుండ్రు కదా. తో ఎవరొకరు గెలిచినా డబుల్ సీట్ గెలిచినా స్ట్రెంత్ ఎంత అవుతుంది? 118 కదా, 2 ఓట్లు ఉన్నాయి. 108 అన్నప్పుడు ఎంత? 118. 118లో ఒకటి పోయినట్టే కదా. మ్యాజిక్ ఫిగర్ అయితే 60, మిగిలింది 60 పోయినాక ఎంత మిగులుతుంది? 58 కదా. 58 అందరు కలిసిపోయినా బీజేపీ, ఎంఐఎం అండ్ టీఆర్ఎస్ పోయినా గవర్నర్ ఒప్పుకోరు కదా. డెఫినెట్లీ 60కి పిలుస్తారు కదా. అప్పుడు 60 ఇక్కడ అయినాక టీఆర్ఎస్లో డబ్బులు అడిగిండు, డబ్బులు ఇవ్వలే ఎక్కువ అడిగిండు. ఓకే, ఇక ఎన్ని కోట్లు ఇస్తున్నా అనేది మనం ఈ చర్చలో చెప్పడం అవసరం లేదు. ఇయ్యలేదు అనుకోండి, నీకు పైసలు నెయ్యి ఇయ్యలేదు అనుకోండి, ఆయనకు భూమి అమ్ముతా అంటేనో, లేకపోతే పట్టుబడ్డది 80 పట్టుబడ్డాయి ఎవరికి? దాంట్లో ఉన్న వ్యాపారస్తులకు, ఎమ్మెల్యేకు, ఎవడు అప్పు ఇయ్యలే. గెలిచింది అనుకోండి, అప్పు తీసో 3 రూపాయలు 6 రూపాయలు వడ్డీ పేపర్ రాసిస్తే అయిపోయి కదమ్మా. ఏది కాగితాలు, కాగితాలు ఇస్తే అయిపోయింది కదా. అక్కడ అరేంజ్ చేసింది అనుకోండి, నాకు పైసలు అడిగితే ఇవ్వలే కనుక నేను, నాకా మంత్రి రాదు, నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, అందరికి ఇంత ఇన్ని కోట్లు ఇచ్చిండు, నాకేమి ఇయ్యలే, నాకంటే ఎక్కువ సంపాదించుకున్న వాళ్ళకు ఆ కోపం మీద ఇద్దరు ఇటు రావచ్చు కదా. అవును, బీజేపీలో కూడా నాకు తెలిసిన సమాచారం, ఒక సమాచారం నాకున్న సమాచారం, ఒక ఆయారాం గయారాం ఉన్నాడు, ఆయన గెలిచే అవకాశం ఉంది. అంటే నాకు మంచి మిత్రుడు, పేరు చెప్పను. ఓకే, అది ఆల్రెడీ కాంట్రాక్ట్లో రేవంత్ రెడ్డికి కాంట్రాక్ట్లో వచ్చిండని. ఓకే, క్యాంపులు ఉన్నా కూడా ఛేదించుకొని వస్తాడు. 82లో హర్యానాలో తపస్యా గవర్నర్ దేవిలాల్ వర్సెస్ భజన్లాల్, భజన్లాల్ 70 ఏళ్ళు. 80లో ఏమైందంటే జనతా ప్రభుత్వం వల్ల పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వాలు రద్దు చేసింది 9. జనతా 77 వచ్చిన తర్వాత 9 ప్రభుత్వాలు రద్దు చేసి ఎన్నికలేని. 80లో ఆమె వచ్చిన తర్వాత ప్రజల తీర్పు అంటే ఆ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్కే ఇచ్చిండు కనుక వాళ్ళను 356 ఆర్టికల్ ఏదో ఉంది దాని ప్రకారం రద్దు చేసిండు. భజన్లాల్ ఏం చేసిండు? మొత్తం మంది ఎమ్మెల్యేలు అందరినీ కాంగ్రెస్ లో కలిపాడు. 90 మంది ఎమ్మెల్యేలు అప్పుడు, ఇప్పుడు అంతే. 90 ఆయనకు 60 or 70 ఉండే, మొత్తం మంది కాంగ్రెస్ మీద చూపించి చీఫ్ మినిస్టర్, క్యాబినెట్. అందుకో ఆయనకు 80 ఎలక్షన్ జరగలేదు. 82లో టఫ్ ఫైట్ అయింది. దేవీలాల్ ఇంటి కదా ఉప ముఖ్యమంత్రి, చౌతాల జైలుకి పోయింది కదా వాళ్ళ కొడుకు. అయినప్పుడు క్యాంపు తుపాకులు పెట్టి పెట్టారు, అయినా దాంట్లోకి వెళ్ళి ఛేదించుకొని వచ్చింది. 82లో అంటే 41 సంవత్సరాల కింద, ఇట్ ఈస్ కవర్ పేజ్ ఆఫ్ ఇండియా టుడే ద వీక్. గవర్నర్ ఇట్లా 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 చేస్తే కాలర్ టచ్ అయింది. కవర్ పేజ్ ఆఫ్ ఇండియా టుడే అండ్ ద వీక్ కేరళ నుంచి వస్తుంది, నేషనల్ మ్యాగజైన్. తపస్య దేవిలాల్ కోపంతో, ఈయన దగ్గర మెజార్టీ ఉండే, పిలువాల. ఎందుకు పిలవాలి? గవర్నర్ ఆఫ్ కాంగ్రెస్, 82లో ఇందిరాగాంధీ వచ్చింది కదా, ఇది 82 ఎలక్షన్. గవర్నర్ ఎట్లా యాక్ట్ చేస్తారో మీకు తెలుసు కదా, నామినేటెడ్ బై ఉన్న గవర్నమెంట్ ప్రెసిడెంట్ పెడితే అంటే వాళ్ళ మనిషి అంతే, ఆటోమేటిక్గా చేయలేదు, చేయకపోతే ఒక పని. అప్పటికే ఎమ్మెల్యే జంప్ అయ్యిండు, నాకు నేను మెజార్టీ లిస్ట్ ఇచ్చిన అని గవర్నర్ తర్వాత ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇట్ ఈజ్ నాట్ లిస్ట్. భజన్లాల్
ఎమ్మెల్యేలు తీసుకొచ్చి పరేడ్ చేయించాడు. అప్పుడు ఈ పార్టీ మార్పు బిల్లు లేకుండే, పార్టీ మారిపోయేప్పుడే ఇప్పుడు మారుతున్నారు. మీరు చూశారు కదా మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు రాజ్భవన్లో. అందుకోసం ఏదైతుందో దీని దగ్గర ఒక ఎమ్మెల్యేను బీజేపీని నాకుండే సమాచారము రేవంత్ రెడ్డి ఈజ్ ఫండింగ్ ఫర్ బీజేపీ వన్ క్యాండిడేట్.